సౌతరాజు ఒకేలా కొర్రలు తీసుకొని సౌతరాజు ఒక ఎదరికి వెళ్ళిపోయాడు నాగగడికి వచ్చిండు, ఒక ఎదరికి వెళ్ళిపోయాడు బాధ జోలానికి వచ్చిండు, ఎదరికి వెళ్ళిపోయాడు నాగనడికి వచ్చిండు సౌతరాజు. సాలు మరిసాలు కొట్టిండు మానడి కుదుక్కి లోపల కొర్రలు తల్లిండు, ముందు మొత్తం కనిలు వాటిండు కంచేసిండు. పాప పంట ఏమి లేదు, అయ్యో నాయన కొడుకురారా, ఏ కొడుకు నాకు అదృష్టాము ఉండిడు, ఏ కొడుకు నాకు దుష్టమంతుడు ఉండిడు. అందరి శరీర మొలకలు వస్తున్నాయి కానీ మన శరీర మొలకలు వస్తలేవు. అన్నాడు గౌతరాజు. ఆ మైసమ్మను పొక్కినాక వర్షము కురుస్తుంది, వర్షము కురుస్తున్నదట, వర్షము కురిసినాక గౌతుని చేతుల మొలకలు వస్తున్నాయట. మైసమ్మని నమ్మినాక వాళ్ళకు పంటలు పండుతున్నాయట. కొండ కొరుగుతుంది చేను, పంటలు పట్టక ముందుకు మైసమ్మను మొక్కిండు, పంట పట్టినాక మైసమ్మకు దీపం లేదు దాపం లేదు పంట పండుతలేదు, మైసమ్మకు బొట్టు లేదు బోనం లేదు మైసమ్మను మర్చిపోయిండు గౌతరాజు. నడి మంచం మీద వండుకొని రేపు పనులను తీసుకొని రావాలి పూత సీటిలు పట్టియాలి నేను. మైసమ్మ ఏమంటుంది, ఏమిరా ఆపదుంటే కాలు పడతావు తర్వాత రాళ్ళు పడతావా, చేయబెడతావు నేను చూస్తా, సేల మీద చేయబెట్టిన వాటి నిన్ను మింగుతా, నీ భార్యను మింగుతా, నీ పిల్లలు మింగుతా. మైసమ్మ తిరిగేది 1 గంట రాత్రి, నడి మచ్చ లోపల పట్టుకుండు గౌతరాజు. ఒక రాత్రి ఇటొక రాత్రి కలిగి గాంధారి అల్ల మాండారి అల్ల బసంతేపుడు సొప్ప కొరికని అల్ల బాయిల నీళ్లు తొలగని అల్ల పసిల్ల పాలు ఆరగించని అల్ల. మైసమ్మ తిరిగేది 1 గంట రాత్రి, మైసమ్మ బయలు వెళ్ళామంటే
తెలివ చెప్పగొట్టి తెలివకై పట్టింది ఇప్పుడు చెప్పగొట్టింది. గౌతరాజు దిక్కున లేచిండు. అరే ఓ గౌతరాజు నన్ను ఎవరు అనుకుంటావురా? పంటలు నిలిపినవు నన్ను పంట మైసమ్మని. చేయి పెట్టడం అంటే నిన్ను మింగుతా, నీ భార్యని మింగుతా, నీ పిల్లలు మింగుతా, నీ పంట ముందు నాశనం చేస్తా. పంటలు అన్నప్పుడు నన్ను నిలుపుకున్నావు, మరి నా బొట్టు లేదు, బోనం లేదు, పూజ లేదు. అమ్మా నీకు ఏమి కావాలా తల్లి? మాటతో చెప్పు తల్లి. అమ్మవారు మైసమ్మ 5 మంది తొలసూరు గర్భవతిని కోరింది, కర్రాముని కోరింది, కర్రపిల్లి కోరింది. అమ్మా నువ్వు నరారం కోరుతున్నావు తల్లి. అందరూ నాలేకి వేచి రేపు ఎవరి తల్లికి నేను గండి పెట్టాలి. అరే ఓ గౌతరాజా నువ్వేమి తీసుకురావాలి? నేనేం తీసుకొస్తా? అమ్మవారు మైసమ్మ కోట పుట్టు మీద కూర్చుంది, 5 మంది తొలసూరు గర్భవతుల నెత్తి మీద కూర్చుంది. పెరిగక పెళ్లి లేదు, కత్తిక బాసిక మాది.
దేవుని సమస్తానమైన మొన్న అమ్మవారికి మైలలు తీసిరు, ఈ రోజు అమ్మవారికి ఎవరేమో అమ్మవారి కళ్యాణం చేసిన వాళ్ళ కష్టాలు బాధలన్నీ దూరం అయిపోవాలి అనుకున్న పనులు అవులము కావాలి. సర్వోజన సుఖం భవంతు. అమ్మ తల్లికి ఎట్లా ఆచంతలు వేస్తున్నారు, అలా మై సమ్మా తల్లి దేవిని కూడిగో మంగళ కంటే మేము వస్తే సాగ గంట మేము రాము అండపిండ బ్రహ్మాండము నిండి ఉన్నా దాని వమ్మ రావాలి. అలా వస్తాయి.